హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కొన్ని పథకాల ద్వారా ఆర్థిక సహాయం అయితే ప్రకటించారు దాని గురించి డీటెయిల్స్ చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పథకాల ద్వారా పెద్దలకి పిల్లలకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందనుంది బట్ కొందరికి మాత్రం ఐదు అయితే అందనుంది ఆ ఐదు వేల రూపాయలు ఎందుకు అందనుంది ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ అప్డేట్ గురించి అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత బండ్లు ఎవరికైతే ఉన్నాయో ఆటో కానివ్వండి క్యాబ్స్ కానివ్వండి వీళ్ళందరికీ ఆర్థిక సహాయం అయితే పదివేల రూపాయలు ఆల్రెడీ అక్టోబర్లో అయితే చేశారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అయితే చేశారు మళ్ళీ ఆర్థిక సహాయం చేయబోతున్నారు ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేసుకున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై చేసుకోవడానికైతే మే ఇరవై ఐదో తారీఖు అయితే లాస్ట్ డేటు మీరు కనుక అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉండే గ్రామ లేదా వార్డు అయితే మీరు వెళ్ళి మీరు ఆ ఫామ్ అనేది తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అటాచ్ చేసి ఇచ్చారనుకోండి మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు అయితే అప్లోడ్ చేస్తారు మీకు అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మే ముప్పై ఒకటవ తేదీ అయితే అర్హుల లిస్ట్ అనేది అయితే వస్తుంది మే ముప్పై ఒకటవ తేదీ అయితే అర్హుల లిస్టు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెడతారు సో ఆ డిస్ప్లేలో పెట్టిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా రెండు రోజుల పాటు అయితే టైం అయితే ఇస్తారు సో ఆ రెండు రోజుల్లో మీ యొక్క సమస్యలు అయితే చెప్పుకోవచ్చు జూన్ నాలుగవ తేదీనైతే వీళ్ళందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తారు డైరెక్ట్ గా ముందు ఎలాగ వేశారో ఇప్పుడు కూడా డైరెక్ట్ గా అందరికీ అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే వేస్తారు ఇది ఆటో డ్రైవర్లు అలాగే ట్యాక్సీ డ్రైవర్సు సొంత వెహికల్స్ ఉండి ఎవరైతే బాడుగులకు తిప్పుకుంటుంటారో వాళ్ళందరికీ అన్నమాట నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే టైలర్స్కి బార్బర్స్కి అలాగే సాకలివారు ఎవరైతే ఉన్నారో సాకలివారు వాళ్లకు అలాగే లాండ్రీ షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జగన్ గారైతే ఆర్థిక సహాయం అయితే చేస్తామనేసి ప్రకటించారండి ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ ఇస్తామనేసి చెప్పేసి చెబుతున్నారు ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది వేస్తామనేసి చెబుతున్నారు ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో మీరు వెంటనే వెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెళ్ళి మీ యొక్క వృత్తి సర్టిఫిక ఆ సర్టిఫికెట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఫామ్కి అయితే ఫిల్ చేసేసి దాంట్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి ఇచ్చారనుకోండి వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సై డాక్యుమెంట్ సైట్లో అయితే అప్లోడ్ అయితే చేస్తారండి అప్లోడ్ చేసిన తర్వాత మీ అందరికీ అర్హుల లిస్ట్ అనేది జూన్ ఫస్ట్ వీక్లో అయితే మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెడతారు సో ఆ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పదివేల రూపాయలు అయితే ఇస్తామనేసి చెబుతున్నారు సో ఆటోలు డ్రైవర్స్ వీళ్ళందరికీ అయితే ఆదుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు వీళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో అయితే వేస్తారు మీ అకౌంట్ డీటెయిల్స్ మిస్టిక్ లేకుండా కరెక్ట్గా అయితే ఇవ్వండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు ఎటువంటి వ్యాపారం అయితే చేయడం లేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మాకు ఎటువంటి సహాయం అయితే చేయడం లేదు మనకు కేంద్రం నుండి కూడా ఒక పథకం అయితే వచ్చింది మీకు లోన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు బ్యాంకు నుండి మీకు ఎటువంటి రుజువు కానీ తాకట్టు లేకుండా పదివేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కేంద్రం పెట్టిన పథకం కన్నా జగన్ గారు పెట్టిన పథకం అయితే బెస్ట్ పథకము సో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటారో రోడ్డు సైడ్ వ్యాపారులు కానివ్వండి చిన్న చిన్న కిరాణా కొట్లు పెట్టుకుని ఉంటారో అయితే ఆర్థిక సహాయం చేస్తామనేసి చెప్పారు వీళ్ళందరికీ కూడా డ్వాక్రా మహిళలకు ఎలాగైతే సున్నా వడ్డీ ఇస్తా ఇస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ కింద అయితే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామనేసి చెబుతున్నారు ఇదైతే అక్టోబర్లో అయితే ఉంటుందండి ఇదైతే రెండు వేల ఇరవై అక్టోబర్లో అయితే ప్రారంభించుతున్నారు సో అప్పటి వరకు మీకు ఏదైనా ఆర్థిక సహాయం కావాలనుకుంటే కనుక మీరు కేంద్రం ఇచ్చిన లోన్ అయితే తీసుకోండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్స్ పైన అయితే వడ్డీ అనేది అయితే ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లోన్స్ పైన అయితే వడ్డీ అయితే ఉండదు సో ఈ లోన్స్ మనకు జగనన్న తో చేదోడు పథకం ద్వారా అయితే మనకు ఇస్తున్నారు సో దాని కింద అయితే వడ్డీ అయితే ఉండదు సో అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే చిన్న చిన్న గుళ్ళల్లో పనిచేసే పూజారులు కానివ్వండి అలాగే చిన్న చిన్న చర్చిల్లో పనిచేసే పాస్టర్స్ కానివ్వండి చిన్న చిన్న మస్జిద్ లో పనిచేసే మౌజన్స్లు ఇమాములకు వాళ్ళకి ఏంటంటే ఆర్థిక సహాయం అయితే లేకపోవడం పనులు లేకపోవడం సో ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు గుళ్ళకు పోకపోవడం చర్చలకు పోకపోవడం సో దీనికి కారణంగా ఏందంటే వాళ్ళకు ఆదాయం అనేది ఆగిపోయింది సో దీని కారణంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సహాయం కోసం ఏంటంటే ఐదు వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం చేయాలనుకో చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఆల్రెడీ మన మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు సో దీనికి సంబంధించి మనకు మే ఇరవై ఆరో తేదీనైతే మీ యొక్క అకౌంట్ లో అయితే అమౌంట్ అనేది డిపాజిట్ చేయనున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ప్రతి వీడియో మిస్ కాకుండా మీరైతే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్